ప్రదర్శన గీతా సేవా ట్రస్ట్ అనే సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ గీతా సేవా ట్రస్ట్ విశాఖపట్నంలో గీతను సేవిస్తున్న అనేక ఆధ్యాత్మిక సంస్థల సమైక్య సేవా వేదిక. ఇది 40 సంవత్సరాలే ఈ భగవద్గీతని ప్రచారం చేస్తూ బాలబాలికలు యువకులలో ఈ భక్తిభావాన్ని, భగవద్గీత మన తాలూకా అపూర్వమైన వారసత్వ సంపద, మన సంపదను మన పిల్లలకి ఎలాగే ఇస్తున్నామో అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక సంపదని భావి పౌరులైన బాలబాలికలకు, యువతీ యువకులకు, ఉత్సాహవంతులైన వారికి సులభంగా అందజేయాలి. ఇది సంస్కృత భాషలో ఉంది. దీని భావం సులభమైనా సరే ఆ సంస్కృత భాష బోధపడకపోవడం వల్ల దాన్ని ప్రజలకు అందించడానికి, సులభంగా చెప్పడానికి బొమ్మలు అనే ఒక సాధనం ఉపయోగపడింది. అనేక సాధనాల్లో భగవద్గీత పూర్వం ఉపదేశపడింది. ఇప్పుడు బొమ్మలు, సులభమైన బొమ్మలు, రామాయణం, భారతం, భగవద్గీత ఉపనిషత్తులు, ఋషుల చరిత్రలు, ఇలాంటి బొమ్మలతో భగవద్గీత సందేశాన్ని బోధించడానికి ఇక్కడ 190 బొమ్మలతో ఏంటంటే భగవద్గీత ప్రచారం జరుగుతోంది.